నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ పోలీస్ సేవలను, ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు పోలీసుల సంఖ్య పెంచమని, అందుకు అనుగుణంగా పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. రాధా టీఎంటీ స్టీల్ కంపెనీ సహకారంతో 2 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను సమకూర్చినట్టు తెలిపారు. వీరేష్ కుమార్, ఐఎమ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ రాధా టీఎంటీ. ఈరోజు ఈ సభకు విచేసిన శ్రీ ఎస్పీ వెంకటేశ్వర సార్ గారికి అండ్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ గారు అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ మీడియా మీకు అందరికీ వందనాలు. ఈరోజు మేము ఈ సభకు విచేసిన ముఖ్య కారణం ఏంటంటే, మన శ్రీ వెంకటేశ్వర గారు మాకు రిక్వెస్ట్ చేస్తారు, మా చైర్మన్ సునీల్ షరాఫ్ గారికి మాకు అర్జెంటుగా ఒక 2 వెహికల్స్ కావాలి, మీరు మాకు కొంచెం సపోర్ట్గా చేయండి అని చెప్పిన వెంటనే మా శ్రీ సునీల్ షరాఫ్ గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఎమ్మెల్యే శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసేసి ఇది మేము ఈ నారాయణపేట అనేది ఈ కొత్త డిస్ట్రిక్ట్, ఈ జిల్లా అభివృద్ధికి మా వంతు ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో ఒక గుడ్ డిసిజన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇలాంటి